హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక స్ట్రేంజ్ టాపిక్తో వచ్చాను. అదేంటంటే ఫుల్ టైం లవ్ బెటరా లేదా పార్ట్ టైం లవ్ బెటరా అని. ఇదేంట్రా వీడు ఏం చెప్తున్నాడు, ఫుల్ టైం పార్ట్ టైం అనేవి కూడా ఉంటాయా, లవ్లో ఇట్లాంటివి కూడా ఉంటాయా, సొల్లు చెప్తాడేమో అని అనుకుంటారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లవ్స్. అంటే మీరు కమిట్ అయిన తర్వాత ఆ లవ్ని ఫుల్ టైంగా చేస్తున్నారా, పార్ట్ టైం చేస్తున్నారా, అది మీ స్టడీస్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మీ క్లాస్లో కానీ, మీ సరౌండింగ్స్లో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఎవరైనా లవ్లో ఉంటే వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ సహజంగా ఫుల్ టైం లవ్లో ఏముంటాయి, పార్ట్ టైం లవ్లో ఏముంటాయని మనం చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. ఎలా అంటే, సపోజ్ ఫుల్ టైం లవ్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే, మ్యాక్సిమం వాళ్ళ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ పార్ట్నర్ గురించి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పార్ట్నర్ కోసమే పనులు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి సహజంగా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ సైడ్ కానీ, లేదంటే వాళ్ళ రిలేటివ్స్ సైడ్ కానీ, ఇంకెవరితోనూ క్లాస్మేట్స్తోనూ కూడా పెద్దగా బంధాలు బంధుత్వాలు అనేవి పట్టించుకోకుండా వీళ్ళ మీద ఎక్కువ కేర్ అనేది చూపిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు సహజంగా ఎలా ఉంటుందంటే, బెల్లం చుట్టూ ఈగలు లేదంటే ఒక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, దొరక్క దొరక్క ఒక అమ్మాయి దొరికితే వాడు ఇలా బిహేవ్ చేస్తాడు, లేదంటే దొరక్క దొరక్క ఒక అబ్బాయి దొరికితే వాడు ఇలా బిహేవ్ చేస్తాడు, లేదా బాగా డీప్గా అంటే హెవీ అన్నట్టు వాళ్ళ డిఫరెన్స్ మధ్య, సపోజ్ ఒక బ్లాక్ అబ్బాయికి వైట్ అమ్మాయి దొరికిందనుకో, అప్పుడు ఇట్లాంటి మళ్ళీ అమ్మాయి ఎక్కడ మిస్ అయ్యిద్దు అనే ఉద్దేశం, లేదంటే ఒక నార్మల్ పర్సన్కి, లో పర్సన్కి, హై క్లాస్ అమ్మాయి వచ్చి ఇంట్రెస్ట్ చూపించింది అనుకోండి, ఇట్లా అన్నట్టు వాళ్ళు ఓవర్గా వాళ్ళ కోసం ఆలోచిస్తూ, వాళ్ళ కోసం పనులు చేస్తూ, వాళ్ళ కోసమే ఉన్నట్టు, వాళ్ళ కోసం పుట్టి బతుకుతున్నట్టు బిహేవ్ చేస్తారు. దీన్ని ఫుల్ టైం లవ్ అంటారు. ఇట్ మే బి నీకు మీకు ఒక అబ్బాయి గురించి చెప్పాను, బట్ అమ్మాయిల్లో కూడా రివర్స్ ఉంటారు ఇలా. ఓకే, ఇంకా పార్ట్ టైం లవ్ అంటే ఎలా ఉంటుందంటే, మీరు సపోజ్ ఒక క్లాస్లో ఒక కపుల్ చూసినట్లయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, బట్ లవ్ అంటారు, బట్ వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండరు, లేదంటే ఏదైనా బయటకు వెళ్ళాలన్నా ఇండివిజువల్గా వస్తూ ఉంటారు, ఆ వాటితో వెళ్ళకుండా వేరే వాళ్ళతో కూడా వస్తూ ఉంటారు, అబ్బాయిలు అయితే అమ్మాయితో వెళ్ళకుండా వేరే వాళ్ళతో కూడా తిరుగుతుంటారు, అందరిని ఫ్లర్టింగ్ చేస్తుంటారు, అబ్బాయిలు అందరితో మాట్లాడుతూ ఉంటారు, సరదాగా ఉంటారు, బట్ పెద్దగా కలవరు, బట్ దే ఆర్ ఇన్ కమిట్ అని చెప్పేసి చూపించుకుంటారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ స్టడీకి ఎఫెక్ట్ కాదు, వాళ్ళ పర్సనల్ టైంకి ఎఫెక్ట్ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే టైంకి ఎఫెక్ట్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ టైంకి ఎఫెక్ట్ కాదు, వాళ్ళ రిలేటివ్స్ ఇంకా ఏదైనా పర్సనల్ వర్క్స్ ఏదైనా ఎఫెక్ట్ కాదు. సో దీన్ని పార్ట్ టైం అంటాం. అంటే ఇప్పుడు ఫుల్ టైం లైవ్లో ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఫోన్ వస్తుందా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళ్ళి కలుద్దామా, ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు టైం స్పెండ్ చేద్దామా అని ఇట్లాంటి ఆలోచనలన్నీ ఉంటూ ఉంటాయి. ఈ పార్ట్ టైం వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఫోన్ వచ్చిందనుకో, చెప్పరా, ఓకే మళ్ళీ కలుద్దాం, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు పని ఉంది కదా, తర్వాత చూసుకుందాం అనే ఆలోచనలు ఇట్లా వస్తాయన్నట్టు. లేదంటే రేపు వెళ్దామా, ఇవాళ నాకు పని ఉంది, లేదంటే ఇవాళ ఇంట్లో అందరూ ఉన్నారు, నేను రేపు వస్తాను అంటారు. బట్ ఫుల్ టైంలో ఎలా ఉంటారంటే, ఇట్లాంటి వాటికి ముందు ఈ ఎన్ని పనులున్నా వదిలేసి అటు వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. సో ఎంత కష్టమైనా, వేరే వాడిని కష్టపెట్టైనా సరే ఇట్లా నుంచి అటు వెళ్ళిపోతారు అన్నట్టు. ఇది మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, నేను కాల్ సెంటర్లో చేస్తున్నప్పుడు అక్కడ ఒక స్మాల్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అదేంటంటే, మేము క్లాసులో ఒక 10-15 మంది ఉండేవాళ్ళం, మాకు ఇంగ్లీష్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, అమ్మాయిలు అబ్బాయిలు కంబైన్గా క్లాస్ తీసుకుంటుంది మా ట్రైనరు. తీసుకున్న తర్వాత ఎవ్రీ టైం బ్రేక్ ఉంటుంది కదా, 10 o'clock అట్లా, మార్నింగ్ 10-11 అట్లా బ్రేక్ ఉన్నప్పుడు నేను ఫ్రంట్ బెంచ్లో కూర్చొని ఉన్నాను, బ్యాక్ సైడ్ ఒక అమ్మాయిలు ఉన్నారన్నట్టు. అమ్మాయి ఉంది అంటే, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఇట్లా, మోహిత్ నాకు ఆ చైర్ కొంచెం వెనక్కి జరపవా అని అన్నదన్నట్టు. బ్యారల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది, మా అంటే కాల్ చెప్పినా చేయి చెప్పినా అందుతుంది. బట్ ఆ అమ్మాయికి ఆమె వెళ్ళి తీసుకోవడం ఇబ్బంది లేక ఆమె నాకు అడిగింది, నేను ఫ్రెండ్ ఉన్నానని, నేను చల్ నీ దగ్గర నువ్వు తీసుకో నాకు పని ఉందని చెప్పేసి నేను అన్నది, అందదా చేపెడితే అందుతా అని చెప్పిన అన్నట్టు. బట్ ఈ నేను ఆ మాట కంప్లీట్ అవ్వకుండా ఇంకోటో ఆగాగాగు నేను ఇస్తా కదా అని చెప్పేసి తీసుకెళ్ళి తీసి అని పక్కన పెట్టింది అన్నట్టు. సో ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు చూసావా. వీళ్ళు ఏంటంటే, ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామెంట్ చేయండి. సో ఇది గైస్. సో మీరు ఫుల్ టైంగా ఉండాలనుకుంటున్నారా, పార్ట్ టైంగా ఉండాలనుకుంటున్నారా, నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను. సో దాంట్లో ఏంటంటే, మీరు వెయిట్ చేయండి, మీరు ఒక గోల్ రీచ్ అవ్వండి, ఒక మంచి జాబ్ కొట్టండి, అప్పుడు ఇట్లాంటి లవ్ వాటి గురించి మీరు థింక్ చేయండి, అట్లాంటి ట్రై చేయండి. ఇప్పుడు ముందే మీ ఎడ్యుకేషన్ టైంలో, బిఫోర్ ఎడ్యుకేషన్ టైంలో చేసి దిమాగ్ ఖరాబ్ చేసుకొని లైఫ్ అంతా స్పాయిల్ చేసుకోవద్దు, రైట్? ఒకవేళ మీరు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, దేన్ని ఎంతవరకు ఆలోచించాలి, దేన్ని ఎంతవరకు ఆలోచించకూడదు, దేన్ని ఎప్పుడు చేయాలి, దేన్ని ఎప్పుడు చేయకూడదు, దేన్ని ఎంతవరకు చేయాలి, దేన్ని ఎంతవరకు చేయకూడదు, ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని దానికి టైం తక్కువ ఇస్తూ
మీకు లైఫ్లో సెటిల్ అయ్యేదానికి టైం ఎక్కువ ఇస్తూ మీరు ముందుకి నడవండి. ఓకే గైస్, నా వీడియో నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.